ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు అనేది అందరికీ ఉపయోగపడేట్టుగా ఒక మంచి ఐడియా అని చెప్తాను. అదేంటంటే ఇక్కడ చూడండి, ఇలాంటివి రోల్డ్ గోల్డ్ సైడ్ గాజులు అనేది వేసుకుంటూ ఉంటాం కదా, అవి అనేది కలర్ పోతానే పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఒక మంచి ఐడియా ఏంటి అనేది చెప్తాను. అంతకన్నా ముందు అయితే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియో అనేది షేర్ చేయండి. చూడండి, ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇలాంటి సైడ్ గాజులు పడేసితే ఎందుకు పడేసామా అని అయితే ఆలోచిస్తారు. అది ఏంది అనేది అయితే ఇంకా ఇప్పుడు చూసింది. చూడండి, సాయివైన ఇలాంటి సైడ్ గాజులు ఒక రెండు తీసుకోండి. అలాగే మీకు నచ్చిన కలర్ క్లాత్ తీసుకోండి. మీకు నచ్చిన దారం అనేది తీసుకోండి. నేనైతే మామూలు దారం, మనం మిషన్కి వాడతాం కదా, అదే దారం తీసుకున్నాను. ఇప్పుడైతే చూడండి, ఈ గాజుకు అనేది దారం అనేది ఇలా ముడేసేయండి. ఇలా అనేది ముడేసుకోండి. ఇలా ముడేసుకున్న తర్వాత ఈ గాజును అనేది ఇలా చుట్టండి. ఒక రెండు మూడు చుట్లు అనేది కొంచెం మనకు దారం బాగా కనిపించేటట్టుగా అయితే ఇలా చుట్టేసేయండి. చూడండి, ఇంతమైన చుట్టిన తర్వాత ఇంకొంచెం ఇలా సైడ్కి చుట్టేసి సైడ్ నుంచి కూడా ఇంకొక పొర్ర అనేది మనం వేసుకున్నాము. చూడండి, ఇలాగనేది చుట్టుకోవాలి. కొంచెం జాగ్రత్తగా చుట్టుకోండి, గాజు అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా అనేది చుట్టుకోవాలి. ఇలాగనే ఇటు సైడ్ కూడా ఇంకొక పొర్ర వేసుకోవాలి. ఒకవేళ మీకు దారం అనేది జరుగుతూ ఉంటే కొంచెం గమ్మేసి అతికిచ్చేయండి, దారం అనేది జరగకుండా ఉంటుంది. ఇలాగనే ఇటువైపు కూడా ఇంకొకటి వేసుకున్నాము. చూడండి, ఇలా అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా అడ్డంగా అనేది ఇంకొక పొర్ర అనేది వేసుకున్నాము. సేమ్ ఇలాగనే చూడండి, ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొకటి ఇలా వేసుకున్నాము. ఇలా అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీకు నచ్చిన క్లాత్ అనేది తీసుకొని, ఇవి అనేది డబ్బా ఇలాంటి క్లాత్ తీసుకొని, మీకు ఏ కలర్ ఇష్టం అయితే ఆ కలర్ తీసుకోండి. తీసుకొని ఇలాగా ఇలా అనేది కట్ చేసుకోండి. ఇలా బాక్స్ టైప్లో అయితేనక కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి అనేది ఇలా పెట్టేసి అయితే ఇలా పెట్టేసి కుట్టు వేసుకున్నాము. ఇలాగా మిషన్తో అయితే కనుక చూడండి, ఈ చివరి నుంచి చివరికి ఇలా కుట్టు వేసుకోవాలి. సేమ్ ఇలాగనే నేను వైట్ కలర్ క్లాత్ కూడా ఇలానే కుట్టు వేసుకున్నాను. ఇవి అనేది ఇలా తిప్పేసుకోవాలి. ఇలా అనేది తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకోవాలి. ఇలాగనే అన్నీ తిప్పేసుకున్నాము. ఇలా తిప్పేసుకున్న తర్వాత ముందుగా అయితేనక ఒక సూదికి అనేది దారం ఎక్కించుకోండి. ఇలా దారం ఎక్కించుకున్న తర్వాత వైట్ కలర్ తీసుకొని ఇలా అనేది ఎక్కించేసుకోవాలి. మీకు నచ్చిన కలర్ ఏదైనా తీసుకోవచ్చు క్లాత్. నేను వైట్ కలరు రెడ్ కలర్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు అనేది ఇంకోటి రెడ్ కలర్ది అయితే ఇలా ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత పూర్తిగా కిందికి లాగకుండా చూడండి, ఇలా కొంచెం పైకి ఉండిచ్చేసి ఇక్కడ అనేది సూత్తో ఒక ముడి అనేది వేసేసుకున్నామంటే కిందికి జారకుండా ఉంటుంది. ఇలా ముడి అనేది వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత చూడండి, మనం చీర కుచ్చులు వేస్తాం కదా, ఇలాంటిది ఒకటి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకటి వైట్ కలర్ పూస అనేది ఎక్కించుకోవాలి. కొంచెం లావు సైజ్ది అనేది ఎక్కించుకోండి. మీకు నచ్చిన కలర్ అనేది పూసలైనా కూడా ఎక్కించుకోవచ్చు. తర్వాత ఒక మూడు గోల్డ్ కలర్ పూసలు అనేది ఎక్కించుకున్నాము. ఇలా మూడు అనేది గోల్డ్ కలర్ పూసలు అనేది ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత గాజు తీసుకొని చూడండి, ఇలా అనేది ముందుగా మనం గాజుకు అనేది దారం చుట్టుకున్నాం కదా, ఈ గాజుకు అనేది ఇలా అనేది ముడేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అనేది ముడి వేసుకోవాలి. చూడండి, ఇలాగా ఇలానే ఇంకొక ముడి కూడా వేసుకున్నాము. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఈ దారం అనేది కట్ చేసుకోవాలి. ఇలా దారం కట్ చేసుకున్న తర్వాత ఇంకొకటి అనేది సేమ్ అలాగనే ఎక్కించుకోవాలి. ఇది ఎలా ఎక్కించుకున్నామో అలాగనే సేమ్ ఎక్కించుకొని ఇక్కడ ఇక్కడ దారం అనేది ఈ రెండు దాని మధ్యలో ఉంది కదా, ఇక్కడ అనేది ఇది అనేది కుట్టుకోవాలి. చూడండి, ఇలా అనేది కుట్టుకోవాలి. ఇలాగా మనం ఇందాక దారం ఎలా ముడేసుకున్నామో సేమ్ అలాగనే ఇక్కడ కూడా దారం అనేది ముడేసేసుకోవాలి. ఇలా అనేది కుట్టుకోవాలి. ఈ దారం అనేది కట్ చేసుకున్నాం. సేమ్ ఇలాగనే ఇటు సైడ్ కూడా ఇక్కడ అనేది ఇలాగనే కుట్టుకున్నాం. ఇక్కడ ఇలా ఇంకొక వైపు కూడా కుట్టుకున్న తర్వాత ఇప్పుడైతే కనుక చూడండి, మనం బ్లౌజ్కు యాంగిల్స్ వేసుకుంటాం కదా, అలాంటి తాడు అనేది తీసుకోండి. ఆ తాడు తీసుకొని ఇక్కడ
చూడండి ఇది కుట్టుకున్నాం కదా దీనికి స్ట్రైట్ గా అంటే చక్కగా అనేది ఒక ముడి అనేది వేసుకోండి ఇలా ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకున్న తర్వాత ఈ చివర్ నుంచి చూడండి మనం చీర కుచ్చులు వేసుకుంటాం కదా ఇది అనేది ఇలా ఎక్కించుకోవాలి ఇలా అనేది ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్నాం అంటే మనం ఇడ ముడేసినట్టు కనిపించకుండా నీట్ గా అనేది ఉంటుంది ఇలా ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా కొంచెం కొంచెము ఈ దారాల మధ్యలో అయితేనక గమ్ అనేది అప్లై చేసుకోవాలి దారాలు అప్లై చేసుకున్న తర్వాత ఇలా చూడండి ఇలా టోన్స్ అనేది అతికించుకోండి కొంచెం చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా అనేది అతికించి చేసుకున్నాము ఇలా అనేది టోన్స్ అంతా అతికించుకోవాలి ఇంకొక వైపు కూడా సేమ్ అలాగనే అతికించుకోవాలి ఇది కొద్ది ఆరిన తర్వాత ఇది ఆరే లోపల మనం ఇంకొకటి కూడా తయారు చేసుకుందాము చూడండి ఇంకొకటి కూడా రెడీ చేసేసాను ఇది మనము చిన్నపిల్లల డ్రెస్సులకు కానీ లంగాలకు కానీ ఇప్పుడు లంగావని వేసుకుంటారు కదా అలాంటి దానిలకు కానీ చాలా బాగుంటుంది గాజులు అనేది మనము పడేయకుండా ఇలాగైనా చేసుకున్నామంటే చూశారు కదా ఫ్రెండ్ పాత గాజులతో మనం పక్కన పడేసే గాజులతో ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో మనకి ఇంట్లోనే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు చూడండి మామూలుగా లంగాకు మనం లంగావని వేసుకుంటాం కదా దానికి ఇలా బొందెలు పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ నచ్చితే మీరు ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది అనేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్.